जगित्याल जिल्ला कोंडगट्टु आंजनेय स्वामी आलयंलो चोरी जरिगिंदी। गुर्तु तेलियनि दोंगलु अर्धरात्रि कोंडगट्टु देवालयंलो दोंगतनं चेशारु। स्वामी वारी मकट तोरणं सटरी अलागे देवालयंलोनि विग्रहालनु दोंगलु एत्तुकेल्लारु। आलयंलो वेंडि वस्तुवुलु कूडा चोरी जरिगिनट्लु तेलुस्तोंदि। आलय अधिकारुलु वेंटने पोलीसुलकु समाचारं अंदिंचारु। वेंटने रंगंलोकि दिगारु पोलीसुलु। आलय तलुपुलु कूडा मूसिवेशारु। सीसी फुटेज नु परिशीलिंचारु। आलय अधिकारुलनु पोलीसुलु विचारिस्तुन्नारु। कोंडगट्टु आलयंलो रात्रिपूट नलुगुरु होमगार्डुलु मात्रमे सेक्यूरिटीगा उन्नारु। कोंडगट्टु आलय चरित्रलो दोंगतनं जरगडं इदे तोलिसारि। दोंगलु मुसुगु वेसुकोनि वच्चिनट्लु तेलुस्तोंदि। ఇక మరింత సమాచారం కొండగట్టు ఆలయం నుంచి మా ప్రతినిధి సతీష్ నడిగి తెలుసుకుందాం। సతీష్, ఎస్ కొండగట్టు ఆలయంలో చోరీ జరిగింది। దొంగలంతా కూడా లోపలి చొరబడి స్వామివారి శడగోపంతో పాటు అదే విధంగా పాదాలు అదే విధంగా వెండి వస్తువులను కూడా చోరీ గునట్లుగా తెలుస్తుంది। ప్రస్తమైతే కొండగట్టు ఆలయం వద్ద పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది। దాదాపు 2 గంటలు అవుతుంది। ఎవరు కూడా లోనికి అనుమతించలేదు। సీసీ ఫుటేజ్లతో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ అదే విధంగా క్లూ టీమ్ అంతా కూడా రంగంలో దిగారు। ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు। డాగ్ స్క్వాడ్ బృందం ఇక్కడ పూర్తి స్థాయిలో కొంత తనిఖీలు చేశారు। వారంతా కూడా కొంత గుట్ట కింది వైపు కూడా ఆ డాగ్స్ అన్ని కూడా పరుగులు తీయడంతో అసలు దొంగలు ఎటు వైపు నుంచి వచ్చారు, ఎలా లోపలి చొరబడ్డారనే కోణంలో విచారణ చేస్తుండగా మరొక వైపు క్లూ టీమ్ కూడా లోపలి చేరబడే లోపలికి వారంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। ఆ దొంగలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అదే విధంగా సీసీ ఫుటేజ్లో వారు ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు ఏంటి అనేది మాత్రం సీసీ ఫుటేజ్లను కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు। మనం విజువల్ చూడవచ్చు, ఆ పోలీసులు ఆలయం వెనుక భాగం మీదంతా కూడా ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు, దర్శనాలు కూడా అనుమతించలేదు, సంప్రక్షణ కూడా ఆలస్యంగా ఉంది। అయితే దొంగలు అర్ధరాత్రి వేళలో ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గేటు అక్కడ పోలీస్ అధికారి ఉన్నాడు, ఆ పోలీస్ అధికారి వెనుక వైపు ఉన్నటువంటి గేటు తాళాలను పగలగొట్టి లోనికి చొరబడ్డారు। మరికొంతమంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రహరీ ఆలయానికి సంబంధించినటువంటి ప్రహరీ ఏదైతే ఉందో ఆ ప్రహరీ పై నిచ్చెన వేసుకొని అటువైపు లోపలికి దిగారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు। అయితే దొంగలు ఎక్కడి నుంచి వచ్చారనే మాత్రం ఒక క్లారిటీ లేకపోగా ప్రస్తుతం అయితే అర్చకులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా స్వామివారికి సంబంధించినటువంటి ఏ వస్తువులు పోయాయని చెప్పి పోలీసులు వారిని కూడా వివరాలు చేసినటువంటి పరిస్థితి, భక్తులంతా కూడా స్వామి కూడా భక్తులు రావడం జరుగుతుంది, ఫుల్ సెక్యూరిటీ గా ఉంటుందని చెప్పి భావిస్తారు। కానీ అక్కడ ఇక్కడ సెక్యూరిటీ లోపం పూర్తిగా కనిపిస్తుంది, సెక్యూరిటీ అంతా కూడా విఫలం అవడంతో దొంగలు రెక్కి నిర్వహించి మరీ తాళాలు పగలగొట్టి ఏదైతే రెక్కి భద్రత పూర్తి స్థాయిలో లేదని గమనిస్తున్నారు। ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా పరిశీలిస్తే స్పష్టమవుతుంది। ప్రస్తుతమైతే ఈ జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఒక బృందం అంతా కూడా ఆలయ లోపల బృందం కూడా విచారణ కొనసాగిస్తున్నారు। ఎటువైపు నుంచి ఎంత సమయంలో దొంగలు వచ్చారు, అదేవిధంగా వారు కొంత సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది, పూర్తిగా మాస్కులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఆ మాస్కులు వేస్తున్నటువంటి దొంగలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు। మరి కాసేపట్లో సీసీ ఫుటేజ్ కూడా మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది। సతీష్, దొంగతనానికి ముందు ఎవరైనా ఆలయం చుట్టుపక్కల అనుమానాస్పదంగా సంచరించినట్లు గాని లేదంటే ఆలయ యాజమాన్యం ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేయడం గాని ఇలాంటివి ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం అయితే ఆదిశగానే పోలీసుల విచారణ కొనసాగుతుంది। ఆలయానికి సంబంధించిన అధికారులతో పాటు అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించినటువంటి వారిని అంతా కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు। ఎవరైనా అనుమానితులు ఈ ప్రాంతంలో తిరిగారా అని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది। మరి కాసేపట్లో సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। అర్ధరాత్రి ఏదైతే 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు తెలిసే అవకాశం ఉంది। జగిత్యాల జిల్లా పరిధిలో ప్రధానంగా కేవలం దేవాలయాలను టార్గెట్ చేస్తూ దొంగతనం జరుగుతుందని మాత్రం చర్చనీయాంశంగా మారింది। గతంలో కూడా జగిత్యాల పరిధిలోని హనుమాన్ ఆలయాలు కావచ్చు, మరలేశ్వర ఆలయం కావచ్చు, ఇటువంటి ఆలయాలు చాలా కూడా దొంగతనం జరిగాయి, హుందీలు మాత్రం వెళ్ళారు। కానీ కొండంత విశ్వాసంతో పూజించేటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రస్తుతం దొంగతనం జరగడం మాత్రం ఇటు చర్చనీయంగా మారింది। కేవలం భద్రతా వైఫల్యాల కారణంగానే దొంగలు లోపలి చొరబడి ఉంటారని చెప్పి భక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। మరి భక్తులు కూడా కొంత వాగ్వాదాన్ని తీసుకున్న పరిస్థితి చాలా సేపు ఆలస్యం నిర్ణయిస్తున్నాం, వాళ్ళ దర్శనం కోసం లోనికి పంపించారని చెప్పి భక్తులు కూడా కొంత అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, చాలా మంది భక్తులు వస్తున్నారు, అయితే
కొండగట్టులో దొంగతనం జరగడం మాత్రం కొంత చర్చనీయంగా మారింది. దొంగలు ఇతర నుంచి వచ్చారు, వాళ్ళు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మరి కాసేపు సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏ ఆలయంలో ఎటువంటి వస్తువులు, స్వామివారికి సంబంధించినటువంటి వస్తువులు, ఎటువంటి ఆభరణాలు దొంగతనానికి ఉన్నాయి, గర్భగుడిలో దాకా దొంగలు వెళ్లారంటే కేవలం నిఘా వైఫల్యం కారణంగానే గర్భగుడిలోకి దొంగలు వెళ్ళారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.